Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ కోసం ఆర్జీవీతో వల్లభనేని వంశీ గొడవ. వల్లభనేని వంశీ ఇటీవల వార్తల్లో నానుతున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, వల్లభనేని వంశీ మధ్య సాన్నిహిత్యం ఉండేది. కానీ వీరిద్దరి మధ్య ఓ విషయంలో మనస్పర్ధలు వచ్చాయట. అందుకు పవన్ కళ్యాణే కారణమట. పవన్ కళ్యాణ్ కోసం వల్లభనేని వంశీ ఆర్జీవీతో గొడవ పడ్డారట. ఆ విషయాన్ని వల్లభనేని వంశీ ఇటీవల మీడియాకు తెలిపారు. వైరల్గా మారిన వంశీ వ్యాఖ్యల విశేషాలు ఏంటంటే, రక్త చరిత్ర. ఈ సినిమా గురించి తెలియని సినీ ప్రేక్షకులు లేరు. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో రెండు పార్ట్లుగా వచ్చి హడావిడి సృష్టించింది. ఏపీలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కొన్ని మార్పులు చేసి ఈ సినిమాను తీసినట్లు స్వయంగా ఆర్జీవీ ప్రకటించారు. అయితే సినిమా సక్సెస్తో పాటు కమర్షియల్గా విజయాన్ని సాధించింది. కొన్ని రోజుల పాటు ఈ సినిమాలపై వివాదం ఏర్పడి విడుదల వాయిదా పడినా కొన్ని మార్పులు చేసి మొత్తాన్ని వీటిని రిలీజ్ చేశారు. అయితే అంతకుముందు ఆర్జీవీ తన సోషల్ మీడియా అకౌంట్లో పవన్ కళ్యాణ్కు పరిటాల రవి గుండు కొట్టించారని తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. అది పెద్ద వివాదంగా మారింది. అయితే కొందరు ఆ సీన్ రక్త చరిత్రలో పెడతారని అందరూ భావించారు. ఆ సీన్ తీయడానికి వల్లభనేని వంశీనే కారణమని కొందరు ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఆ సీన్ను రక్త చరిత్రలో పెట్టడాన్ని వంశీ ఎందుకు వ్యతిరేకించారో ఆయన మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. రక్త చరిత్ర సినిమా తీసే సమయంలో వర్మ అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకున్నారు. నా దగ్గర కూడా వచ్చారు. నాకు తెలిసిన కొంత సమాచారాన్ని వర్మకి ఇచ్చాను. అయితే ఆ తర్వాత వర్మ పవన్ కళ్యాణ్కు పరిటాల రవి గుండు కొట్టించారని ఓ పిక్ను పెట్టాడు. కానీ వాస్తవానికి అలా జరగలేదు. అసలు పవన్ పరిటాల రవిలు కలుసుకోనే లేదు. అలాంటప్పుడు ఈ విధంగా ఎందుకు పెట్టావని నేను వర్మను అడిగాను. ఒక మనిషి మీద జరిగిన పనిని జరిగినట్లు ఎందుకు ఇలా ఆపాదించడమని నేను వారించాను. దీంతో మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఆ తర్వాత ఆ సీన్ సినిమాలో పెట్టలేదు అని వల్లభనేని వంశీ క్లారిటీ ఇచ్చారు.